అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆలయం లోపల సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయము యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము ప్రతిష్ఠించు ఏది కూడా సంకల్పం భగవంతుడి యొక్క సంకల్పం ప్రకారమే అంతా కూడా నడుస్తుంటుంది. ఇప్పుడు 3 రోజులు, ఈ రోజు నుంచి ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు మనకు ఆ రామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. జగద్గురువులు హంపి ఆశీర్వాదం చేత ఎల్లుండి వారు వస్తారు. వారి యొక్క కరకమలముల చేత మనము యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకుంటున్నాము. కాబట్టి ఈ 3 రోజులు కార్యక్రమానికి గ్రామ ప్రజలు, కమిటీ వారు, ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో విచ్చేసి, ఎందుకంటే ఇది దేవాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమం, మా ఇంట్లో మీ ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యం కాదు, దేవుడికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి బొట్టు పెట్టి పిలిస్తేనే రావాలనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మీ వంతు సహాయ సహకారాన్ని అందించి 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమాన్ని తిలకించి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే ఇక్కడ పూజా కార్యక్రమం జరుగు దేవతలకు కావాల్సింది మంత్రాలు, ముచ్చట్లు కాదు. కాబట్టి చాలా ప్రయత్నం చేయండి, అందరూ కూడా కూర్చోండి. పూజ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ గణపతి పూజ పుణ్యావాచనము, బ్రాహ్మణకు బాధ్యత వరణి అప్పగించడం జరుగుతుంది, తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయి, యాగశాల ప్రవేశము, ఇవన్నీ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతాయి. చక్కగా వినేటువంటి నమస్కారం చేసుకోండి. ఎవరి వారి తల్లిదండ్రులకు కూడా ఒకసారి మనసులో నమస్కారం చేసుకోండి. కేశవాయ నమః. ఉపద్రవ ఉపఘాత శత్రు వర్షపాత తాపాది ప్రయోగ ఉపద్రవ నాశ
ప్రవిష్యమాణ సర్వ ఉపద్రవ నాశనం నిజ కులాచార అనుష్ఠాన తాత్పర్య పుత్ర మిత్ర కళత్ర భ్రాతృబంధు దాస దాసీ జన సహితానాం విమల విజ్ఞాన సంపన్న నానా విధ సౌఖ్యానుభవ సిద్ధ్యర్థం అద్య చీన సిద్ధ పుణ్య క్షేత్ర ప్రాచీన దేవాలయ స్వాయత్తీకరణ ద్వార సర్వశత్రువరాజయార్థం అస్మత్ పాలకానాం వ్యవసాయ ఆరోగ్య సాంఘిక సంక్షేమార్థిక రక్షణ విదేశ వ్యవహార సర్వవిధ శాఖాసు తత్ప్రభుత్వాలయ ప్రభుత్వ వాహన విధ్వంసక విషకందుక ప్రయోగ నానా విధ శస్త్రాస్త్ర బాధా నివృత్తి ద్వారా విశ్వశాంతి అర్థం నానా దేశ సముత్పన్న నదీ జల వివాద పరిష్కార ద్వారా తత్తజ్జలానయనానాం సంపూర్ణ జలానయనాధికార సిద్ధ్యర్థం అస్మిత్ అస్మదు భారత దేశ సీమోల్లంఘన ద్వారా జనిత పరస్పర విద్వేష నివారణార్థం ఏతావత్పర్యంతం అపరిష్కృత దేశ విదేశీయ వివాద పరిష్కారార్థం ప్రత్యహ ఆకాశవాణి ధైర్య 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 వివృత్తి వివృత్తి అర్థం అనోదాన సర్వాలంకార సర్వాలంకార సంయుక్త అవ్యక్త సహస్ర సహస్ర అశ్వదాన అశ్వదాన సువస్త్ర సువస్త్ర స్వల కాల పర్యంతం పర్యంతం దివ్య దివ్య ఉపభోగ ఉపభోగ సిద్ధిద్వారా సిద్ధిద్వారా స్వర్గలోక స్వర్గలోక అనుకూల అనుకూల ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం నామరాశి వశాత్ జన్మలగ్న వశాత్ జన్మలగ్న వశాత్ గోచార వశాత్ దోష హిరలక్ష్మి హిరలక్ష్మి లాభ లాభ సీతారామ సీతారామ లక్య గీతావాద్య మంటప మంటప చూర్ణికోత్సవ మంటప మంటప కౌతుక మంటప కౌతుక మంటప ఆస్ఫుర సప్త సప్త ప్రాకారేషు ప్రాకారేషు చిత్వ వారోత్సవ వారోత్సవ పక్షోత్సవ పక్షోత్సవ మాసోత్సవ జ్వాలామాలిక జ్వాలామాలిక కామ్యోత్సవ కామ్యోత్సవ కర్తుర మయూర హంస హంస వ్యాఘ్ర వ్యాఘ్ర రావణ రావణ భూతాది భూతప నాంది మంటప అంకురారోపణ అంకురారోపణ అగ్నిస్థాపన అగ్నిస్థాపన నిత్య బలిప్రదాన బలిప్రదాన పూర్ణాహుతి పూర్ణాహుతి పూర్వక పూర్వక మంటప మంటజన పూజా విసర్జన బ్రహ్మవరణ బ్రహ్మవరణ కలశ కలశ మార్జన మార్జన ఆశీర్వచన ఆశీర్వచన అంత యోగి యోగినాం వరః నాయక వినాయక వేగ మేరా మయ్యా నీ కొరకే జగమంతా
గోవిందాయ నమో నమః.
మన మామయ్య ఇక్కడికి రండి. మామయ్య ఒక గంధం సమర్పయామి, హరిద్రాది కుంకుమ ద్రవ్యాన్ని సమర్పయామి, వస్త్రం
గోమాత్రే నమః సకల దేవతా స్వరూపేణ గోమాత్రే నమః గంధ అక్షత పుష్పైః రభ్యర్చ రైట్ గోమాతాకి గోమాతాకి సీతారామచంద్ర భగవానికి ఆమె చుట్టూ ప్రదక్షిణం చేయండి దాని చుట్టూ తిరగండి వెళ్ళారు మీరు దూరం ఉండండి అందరు తస్మాత్వేశ్వరి పదే పదేక్షమి అందరు కూడా చిత్రం జోడించి చెప్పండి అందరు కూడా చెప్పండి అందరు కూడా పేరు కూడా చెప్పండి గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శుభం ఈశః అతః శాంతిం దేవత స్వరూపః గోమాత పూజనం చ కరిష్యే గోమాతను పూజించడం ముకోటి దేవతకి జై భక్తులకు మనవి ఆవును పంపించేయండి గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి ప్రవేశం చేసుకున్నా పిల్లలు చేస్తారు పుణ్యాహవాచనం అక్కడ ఈశ్వరయ్యా ఈ 16 స్తంభాలు ఉన్నాయి మన పూజా కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతాయి ఒక 10 నిమిషాలు మావాళ్ళకు కూడా పుత్రికలకు కూడా విరామం ఒక 10 నిమిషాలు టీ బ్రేక్ తర్వాత మండపుల గోత్రం గోత్రాభివృద్ధిరస్తు లక్ష్మీనారసింహ స్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు ఇష్టదేవత ఉమాబాయి విఠలేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు ప్రధాన శ్రీ రామ పరివార దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. నా స్వగ్రామమైనటువంటి మాక్లూరు గ్రామంలో రాముడి గుడిని నిర్మించి ఈ రోజు నుంచి ప్రతిష్టాపన కార్యక్రమం మొదలై 3 రోజులు యజ్ఞాలు హోమాలు చేసిన తర్వాత ఋత్వికులు దాదాపు 15 నుంచి 20 మంది నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు. మరి హంపి పీఠాధిపతి కూడా 4వ తేదీ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మరి దీన్ని గ్రామస్తులందరూ కూడా జయప్రదం చేయడం కోసం ప్రతి ఇంటి నుంచి తరలి వస్తూ ఉన్నారు. మరి కొంత కాలయాపన జరిగినప్పటికి కూడా రాముల వారు మరి ఇప్పటికీ మాకు అనుమతి ఇచ్చి విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి వారు ముందుకు వచ్చినందుకు మేము చాలా సంతోషం. మరి ఏ విధంగా అయితే అయోధ్యలో రామాలయం అయిందో అది అయినటువంటి కొద్ది రోజులకే మా గ్రామంలో కూడా రామాలయం ప్రతిష్టాపన కావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. జై హింద్ జై హింద్. సీతారామచంద్ర భగవానికి జై. మన మాక్లూరు గ్రామం లోపల నిర్మించుకున్నటువంటి దేవాలయం లోపల శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క పరివార దేవీ దేవతల యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము నేటి నుండి 3 రోజులు ఈరోజు రేపు ఎల్లుండి గురువారం నాడు జగద్గురువులు హంపి స్వామివారి యొక్క కరకమలముల చేత 9:15 యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనము బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రాతకాలము గ్రామ ప్రజలు పెద్దవారు తర్వాత ఋత్వికులు వారి యొక్క ఆధ్వర్యం లోపల గణపతి పూజ పుణ్యహవాచనము గోపూజ యాగశాల ప్రవేశము తర్వాత మంటపారాధనలు తదితర పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు నిర్వహించుకోవటం జరిగింది. ఈరోజు సాయంత్రం విశేషంగా 5 గంటలకు గ్రామం లోపల విశేషంగా మంగళహారతుల చేత గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా
దేవతల యొక్క యంత్ర విగ్రహాలు ఊరేగింపుగా తీసుకువచ్చి వాటి యొక్క జలాదివాస కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తించుకుంటాము. రేపు ఉదయం విశేషంగా మహాస్నపనము, తదుపరి ధాన్యాదివాస కార్యక్రమాన్ని చేసుకుంటాము. అంతేకాకుండా విశేషంగా మూలమంత్ర హోమాలు, పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటాం. రేపు సాయంత్రం విశేషంగా శయ్యాదివాసం, ఫల పుష్పాదివాసంని మనము ఆ విగ్రహాలకు ఏర్పాటు చేసుకుంటాం. ఎల్లుండి గురువారం నాడు ఉదయం యంత్ర విగ్రహ ప్రతిష్టాపన, స్వామివారి యొక్క గురువు జగద్గురువులైనటువంటి విద్యారణ్య భారతి హంపి స్వామివారి యొక్క కరకమలముల చేత యంత్ర విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవటం జరుగుతుంది. తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది, అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కావున చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు, అదేవిధంగా మాక్లూరు గ్రామంలో ఉండేటువంటి గ్రామ ప్రజలు, దేవాలయ కమిటీ అందరి యొక్క సహకారం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వర్తించుకుంటున్నాము. అందరికీ కూడాను ఈ రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.